ఈరోజు అమ్మమ్మ ఇంట్లో రసము చిక్కుడుగాయ వేపుడు, దీన్ని ఎలా తయారు చేసానో చూద్దాం. రండి రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో రసం. పాపం అందరికి జ్వరాలు జలుబులు ఈ వర్షాలకి. పాపం మామయ్యకి కూడా బాగలేదు, మామయ్యకి కూడా జ్వరం. ఈరోజు రసం పెట్టమ్మా అన్నాడు, పనికి కూడా వెళ్ళలేదు, వర్షం పడుతుంది కదా, అందుకని రసం తయారు చేస్తున్నా. ఈ రసానికి కావలసిన పదార్థాలు, మామూలు రసం కాదు, సూపర్ టేస్ట్ రసం అది. ఇప్పుడు రసం మసాలా అన్నమాట ఇది. మీరు కావాలంటే ఒకసారి రెడీ చేసుకొని చాలా నిలవ పెట్టుకోవచ్చు. అయితే ఎప్పటికప్పుడు చేసిన దాని అంత టేస్ట్ ఉండదు, టేస్ట్గానే ఉంటుంది కానీ ఫ్రెష్ ఉండేంత టేస్ట్ ఉండదు. ఈ రసం మసాలా మాత్రం ఎప్పటికప్పుడు చేసుకుంటే అదిరిపోయింది. రసం మసాలా అయినా సాంబార్ మసాలా అయినా సూపర్గా ఉంటుంది ఎప్పటికప్పుడు. అయితే ఈ రసానికి రసం మసాలాకి కావాల్సిన పదార్థాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఒక 10 మిరియాలు, ఇది కొంచెమేమో చింతపండు, సరిపడ ఉప్పు, కొంచెం పసుపు, ఒక టమాటా ముక్క, తప్పనిసరిగా ఇది ఉల్లిపాయ, అదే వెల్లుల్లి, కొంచెం ఇది అల్లము. ఈ మసాలాలో అవి వేయించేప్పుడు 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసి వేయించాలి, బాగా గుమగుమలాడిద్ది. ఇంకా పైన వేయటం కోసమని ఈ పుదీనా కొత్తిమీర తప్పనిసరి, ఇదే మంచి ఫ్లేవర్ వచ్చేది దీనికి రసానికి. ఇప్పుడు ఈ రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రసంలోకి మ్యాచింగ్ చిక్కుడుగాయ వేపుడు, అదిగే ఉప్పు వేసి కొంచెం ఒక్క చుక్క నీళ్లు వేసాను, అది ఒక పొయ్యి మీద పెట్టి వండుతాను. ఈ రసం ఒక పొయ్యి మీద తిరిగిన తర్వాత మళ్ళీ అంతలోకి వీటిని వేయించి పొడి చేసి రసంలో రసం మసాలా తయారు చేస్తా. తర్వాత రసం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు ముందు రసం ఫస్ట్ చేయాలంటే చింతపండు, మీ చింతపండు పులుపుని బట్టి చూసుకోండి, ఇదైతే దీనిలోకి సరిపోయిద్ది. ఇది ఒక 6 7 వచ్చి ఎక్కువ ఎక్కువ తిన్నా కూడా. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, చింతపండుకి దానికి అంతా సరిపడా ఉప్పు, చాలకపోతే మరి తర్వాత వేసుకోండి. ఇది ఒక టమాటా ముక్క, మళ్ళీ ఒక కరివేపాకు రెబ్బని తీసి దూసేసి నలిపి దీనిలో వేద్దాం. లేతగా లేదు, చెట్టుకి అంత పైకి వెళ్ళిపోయింది పురుగులు బట్టినవి, ఈ మంచు వల్ల అది సరిపోయిద్ది. ఇంకా దీన్ని తీసి పొయ్యి మీద పెట్టి మరిగేద్దాం. ఈ మరిగేటప్పటికి ఈ మసాలా తయారు చేస్తాను, ఈ మసాలా తయారు చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. అంతలోకి ఇది చిక్కుడుకాయలు కూడా ఉడుకుతాయి, చిక్కుడుకాయ ఫ్రై, ఈ మసాలా మసాలా కాదు ఈ రసం అద్దరిపోయిద్ది అన్నమాట. అయ్యి ఇప్పుడు ఇటిని పొయ్యి మీద పెట్టి వేయించాలి. ఈ వేయించేప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది ముందు కరివేపాకు కొంచెం తడిగా అట్ట ఉంది కదా, కడుక్కొచ్చాను కదా, ఇది కొంచెం వేగినిచ్చాను, కొంచెం వేగింది. ఇంకా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ధనియాలు, ఈ కందిపప్పు వేయించాలి, అవి వేస్తాను. జీలకర్ర తర్వాత వేయాలి, అయితే ఇప్పుడే జీలకర్ర వేస్తే మాడిపోయిద్ది అందుకని అంతవరకు వేస్తాను. ఇవి వేసాను, కందిపప్పు ధనియాలు వేసాను. ఇంకా ఇవి కొంచెం లైట్గా వేయించాలి. వేయించినాక ఆ జీలకర్రను మిరియాలు కూడా వేయించి చల్లగైనాక పొడి చేయాలి. ఇవ్వండి ఇప్పుడు వేగిపోయినవి. ఇప్పుడు మనం ఈ మిరియాలను ఈ జీలకర్ర కూడా ఇందులో వేసి కొంచెం వేయించి తీసి పొడి చేద్దాము. కొంచెం చల్లారినాక పొడి చేయాలి. ఆ పొడి చేసిన తర్వాత మెత్తగా పొడి అయినాక ఇదిగో ఈ అల్లం వెల్లుల్లి కూడా ఆ పొడిలో వేసేసి గ్రైండ్ చేసేసేయాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది ఆపేస్తాను, ఆపేసి పొడి కూడా అంత మసాలా వేసిన తర్వాత మళ్ళీ అప్పుడు చూద్దాం. ఇవన్నీ చిక్కుడుకాయలు ఉప్పేసి ఉడకబెట్టాను. ఈ మసాలా మాత్రం అది అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకొచ్చాను. ఇంక ఇప్పుడు దీన్ని ముందు చిక్కుడుకాయలు వేపుదాము, అంతలోకి రసం తర్వాత తాలింపు పెడతాను, చూపిస్తాను. పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఫ్రైకి. ఇది పక్కన రసం మరుగుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, దీంట్లో తాలింపు గింజలు వేద్దాం. తాలింపు గింజలు వేసి అవి వేగుతున్నాయి, పక్కన అన్నాక కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసి ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయలు దీనిలో వేసేద్దాం. చేసి కొంచెం
బాండీ పైకి పట్టి ఎగరేస్తాను లేండి, అప్పుడైతే చక్కగా కలుస్తుంది. ఇంకా వేగిన తర్వాత కారం జల్లేప్పుడు చూపిస్తాను. ఇది చూడండి చిక్కుడుగాయలు చక్కగా వేగిపోయినవి. ఇప్పుడు కారం జల్లుగా, ఈ కారం పెద్ద మంట ఉండదు, ఇది పుట్నాల పొడి, శనగపప్పు, అదే అదేంటి కొబ్బరి వేసిన కారం. ఇది కొంచెం వేగనిచ్చి ఇంకా దీన్ని తీసేస్తాను. కొంచెం కారం వేగిన దాకా ఉండాలి అంతే, తీసేస్తాను. ఇప్పుడు ఈ రసం కూడా కాగింది, ఈ రసం కూడా తాలింపు పెడతా. ఈ కాగ ఇంకా ఇది వేగినాక తీసేస్తా. ఇదిగోండి ఇప్పుడు రసానికి తాలింపుకి ఆయిల్ పెట్టాను పొయ్యి మీద. ఇప్పుడు తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసా, అవి కొంచెం వేగినవి చక్కపక్కనాలి. తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసాం కదా, కరివేపాకు వేసింది. ఇప్పుడు మనం అన్నీ వేసి అల్లం వెల్లుల్లితో సహా వేసి మసాలా నూరుకొచ్చాను. ఆ మసాలా వేసి కొంచెం వేయించాలి, కొంచెం లైట్గా ఆయిల్లో వేయిద్దాం. ఇప్పుడు దీనిలో ఈ రసం తీసి దీనిలో పోస్తా. కొంచెం కెమెరా పక్కన పెట్టి ఫోను పోసినాక చూపిస్తా. మర్చిపోయానండి కొంచెం ఇంగు వేద్దాం. ఇందాక మర్చిపోయాను, ఇదిగే కొంచెం అంత గరిటె మీద పడింది వేసాను. ఇప్పుడు రసం పోసినాక చూపిస్తా. ఇళ్ళంతా ఘమ 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 ఘమలాడిపోతుంది వాసన. ఇంక ఇప్పుడు ఇది ఒక్క మరుగు మరగనిచ్చి, ఎందుకంటే మనం అది మసాలా వేసాం కదా, తీసి మళ్ళీ గిన్నెలో పెడదాం. ఇది అడుగునంతా చింతపండు పిప్పి మనం వేసిన కొత్తిమీర అదంతా అడుక్కొచ్చింది. ఇది కడిగి పారబోసి మళ్ళీ దీనిలోకి తీసి చూపిస్తాం. చూడండి రసం రెడీ అయింది, సూపర్ టేస్టీ రసం. ఇప్పుడు దీనిలో మనం ఇదిగో పుదీనా, ఈ కరివేపాకు వేసి ఒక్క నిమిషం మూత పెట్టేసేద్దాము. ఇంకా గ్యాస్ కట్టేద్దాం. ఇంకా అయిపోయింది, ఇదేనండి రసము. బయటికి తెచ్చి చూపిస్తా. ఇదిగోండి ఘుమఘుమలాడిపోయే రసము. ఈ రసంలోకి ఈ చిక్కుడుగాయ వేపుడు, బయట వర్షము అద్దరిపోయిద్ది. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఏమండి నాకు చెప్పటం చేతగాట్లేదు, నాకు అడగటం చేతగాట్లేదు, ఏమో నాకైతే తెలియదు. కానీ మన ఛానల్ పోయిందండి, ఇది కొత్త ఛానల్. అంతకుముందు అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు 170,000 మంది. ఇప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు మేము ముందు చేసుకున్నాంగా అనుకుంటున్నారు, అది పోయిందండి. ఇది మళ్ళీ కొత్తగా అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మన ఛానల్ని పూర్వస్థితికి తీసుకెళ్దామండి. తప్పకుండా మీరు అందరూ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి రసము చిక్కుడుగాయ వేపుడు. మీరు చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో చెప్పండి.